మంత్రుల్లో దొంగలు ఉన్నారా? దొంగలే మంత్రులు అవుతున్నారా? దేశంలో ఎన్నో జరుగుతున్నాయి, కానీ ఒక్కోసారి మనం వినే వార్త మనకే కాదు దేశానికే పెద్ద షాక్ ఇస్తుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రామాణిక్ ఓ దొంగ అని ఆయనకు న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2009 లో అలీపూర్ దువార్ జిల్లాలో నగల చోరీకి సంబంధించి ఆయనకు పశ్చిమ బెంగాల్లోని అలీపూర్ దువార్ జిల్లా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నిషిత్ 2019 లో బీజేపీలో చేరి అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలవడమే కాదు కేంద్ర మంత్రి కూడా అయ్యారు. కేంద్ర మంత్రి మండలిలో అత్యంత చిన్న వయస్కుడైన మంత్రుల్లో ఈయన ఒకరు. బీజేపీలో చేరకముందు ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మమతా బెనర్జీ ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. ఏ పార్టీ మారినా, ఎన్నికల్లో ఏ విజయాలు సాధించినా, ఏ మంత్రి పదవి చేపట్టినా, ఇలా ఒక దొంగతనం కేసులో అరెస్టు వారెంట్ జారీ కావడం ఆ వ్యక్తి మాటేమో కానీ దేశానికి ఏమంత శ్రేయస్కరం కాదు. ఇలాంటి వాళ్ళు మనల్ని పాలిస్తున్నారు అని అందరూ ముక్కు మీద వేలేసుకుని సిగ్గుతో తలదించుకోవాలి.